అవర్ తెలుగు స్టూడెంట్స్ ట్వెల్త్ గ్రేడ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు ప్రేయర్ చేయమని చాలామంది ఈ ఎగ్జామ్స్ ఈ కరోనా డేంజరస్ క్రైసిస్లో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని నన్ను కోరుతున్నారు మీ పేర్లన్నీ నేను ఫోన్లో చదవసరం లేదు టెక్స్ట్లు కూడా పెడుతున్నారు నేను బాగా ఆలోచించాను ఇందాక నేను ఫేస్బుక్ లైవ్ చేశాను అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఎడ్యుకేషన్ లీడర్తో మాట్లాడాను ఇంపార్టెంట్ లీడర్తో వారు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయరు అని ఆ డెసిషన్ తీసుకున్నారని నాకు ఫోర్ అవర్స్ ముందు చెప్పారు అయితే ఇప్పుడు ఇప్పటికే ఈ కుంభమేళ ద్వారా ఆరు లక్షల దేశంలో ఉన్న గ్రామాల నుంచి జనాలు వచ్చారు ముప్పై ఐదు లక్షల మంది సూపర్ స్ప్రెడర్ అయిపోయింది ఈ పొలిటికల్ ర్యాలీస్ ద్వారా తమిళనాడు కేరళ అస్సాము నార్త్ ఈస్ట్లో లక్షల కోట్ల మంది వచ్చారు వందల మీటింగ్లు జరిగాయి తిరిగి వెళ్ళిపోయారు ఇప్పుడు మన దేశంలో కరోనా ప్రపంచ రెండు వందల దేశాల్లో ఎంతమందికి కరోనా వచ్చిందో అంతకంటే ఎక్కువ మందికి వచ్చిందని ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ మన గవర్నమెంట్ మన నెంబర్సే చెప్తున్నాయి అంటే రెండు వందల దేశాల కంటే మన దేశంలో ఎక్కువ కరోనా ప్రా స్ప్రెడ్ అయిందని హార్ట్ బ్రేక్ నా ఫ్రెండ్స్ చనిపోయారు కనీసం వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు ప్రేయర్ కూడా రిక్వెస్ట్ చేయలేదు మీలో చాలా మంది ప్రేయర్ అడుగుతున్నా నేను మీ కొరకు ప్రేయర్ చేస్తాను ఏం పేరు శ్రీను శ్రీను ఎక్కడ నేటు యా శ్రీను నువ్వు ప్రి ప్రేయర్ అడిగావు నీకు ప్రేయర్ చేస్తున్నావు అందరికీ చేస్తున్నాను పాస్టర్ రవి గారు వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు సీరియస్ డెత్ సిచ్యువేషన్ నుంచి దేవుడు వారిని హీల్ చేశాడు నిన్న కాక మొన్న వివేక్ మాట్లాడలేకపోయాడు మా ఐటీ చీఫ్ తల్లిదండ్రులకు వచ్చింది ఆయనకు వచ్చింది ఇంక అసలు హ్యాండ్డేలో ఊపాడు పాపం అలాంటి వివేక్ చనిపోతున్నాడని ఏడుపుతో దేవునికి ప్రేయర్ చేశాను వీడియోలో ఆయనకు ప్రేయర్ చే మాట్లా ఇప్పుడు మాట్లాడుతున్నాడు అంతేకాదు కదా ఇప్పుడు కరోనా నుంచి మనం ఎలా రక్షించాలని ప్రజల్ని ఆయనే దాన్ని లీడ్ చేసి ఒక వెబ్సైట్ యాప్లై క్రియేట్ చేసి ఇంకా ఎక్కువ మందికి మనం ప్రేర్ చేస్తున్నా అతి త్వరలో మీకు చెప్తాను ఇలాంటి టైంలో పన్నెండు లక్షల మంది ట్వెల్త్ ట్వెల్త్ గ్రేడు ఇంకా అనేక లక్షల మంది టెన్త్ గ్రేడు ఈ ట్వెల్త్ గ్రేడ్ ట్వెల్త్ గ్రేడ్ వారి టెన్త్ గ్రేడ్ వారి కుటుంబం ఈ మే జూన్లో పరీక్షలు అయితే మోస్ట్ డేంజరస్ మంత్ ఏప్రిల్ మే జూన్ ఇప్పటికి కరోనా వచ్చి పదిహేను నెలల్లో ఇది మోస్ట్ డేంజరస్ మంత్స్ ఇలాంటి టైంలో పన్నెండు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు అనుకుందాం వారి కుటుంబ సభ్యులు ఐదుగురు అనుకుందా వన్ క్రోర్ ఆ వన్ క్రోర్ మందికి ఆరుగురు బంధువులు ఉంటారు కదా ఒక్కొక్కరికి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరవై వేల గ్రామాల నుంచి అంటే ఆరు కోట్ల జనాభాకి ఇది స్ప్రెడ్ అయ్యేటట్టు కనబడుతుంది అందుకని మీ పేర్లు కూడా నేను చదవమండి చదువుతాను మీలో ఎవరైనా టెన్త్ ఇప్పుడు నాతో వాచ్ చేస్తున్న వారికి ఎవరైనా టెన్త్ ఎగ్జామ్స్ చదివిన ఉన్నారా జూన్లో ఎగ్జామ్స్ కదా ఫోర్త్ నుంచి లేదా మే ఫిఫ్త్ నుంచి కదా ట్వెల్త్ గ్రేడ్ ఎగ్జామ్స్ మీ కొరకు నేను ప్రేయర్ చేస్తాను మీరు ఎస్ నో కొట్టాలి ఏంటి పోస్ట్ పోన్ చేయడం అన్న వాళ్ళు అందరు ఎస్ కొట్టండి పోస్ట్ పోన్ అవసరం లేదన్న వారు నో కొట్టండి మీ పేరు పెట్టండి వీలైతే మీరే స్టూడెంట్స్ అయితే లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ స్టూడెంట్స్ అయితే ఒక హాల్ టికెట్ ఐడి అది పెట్టండి వీలైతే మీ ఫోటో ఉండి మీ డేట్ డేట్స్ డీటెయిల్స్ ఉంటే హాల్ టికెట్ అయితే మంచిది పెట్టండి పర్వాలేదు పోస్ట్ ఎందుకంటే మీ కొరకు నేను ప్రేయర్ చేయాలి నెంబర్ వన్ మీరు రియల్ స్టూడెంట్స్ అయితే మీకు ఏ విధంగా సపోర్ట్ చేయాలన్నది నేను ఆలోచిస్తున్నాను ప్రార్థిస్తున్నాను చాలా వరీడ్ సిచ్యువేషను కనుక ఎస్ పోస్ట్ పోన్ చేయడం లేదంటే ఒక ఇరవై లక్షల మంది స్టూడెంట్స్ టెన్త్ ట్వెల్త్తో ఇంకా ఎక్కువ అంటున్నారు చాలా మంది ఇప్పుడు నేను మరికొచ్చి పేర్లు చదివే ముందు ఎస్ జాషువాజ్ వాచింగ్ డానియల్ వాచింగ్ ఎస్ రోహిత్ పీకే పోస్ట్ పోన్ చేయాలన్న రోహిత్ నువ్వు స్టూడెంట్ అయితే నీ హాల్ టికెట్ పెట్టు ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇండియా సారీ ఫర్ మై ఫ్రెండ్స్ అరౌండ్ ద వరల్డ్ వాచింగ్

ఎవరో అడుగుతున్నారు రాహుల్ డబ్బు తీసుకుంటారా ప్రేయర్కి లేదు నేను లైఫ్లో ఎప్పుడూ డబ్బు తీసుకోలేదు ఎవరి దగ్గర పదిహేడు లక్షల మంది నా సభలకు వచ్చినప్పుడు అమెరికాలోనే తీసుకోలే సో నాకు మీ డబ్బులు అవసరం లేదు ప్రేయర్కి తిమోతి కట్టారి ఎస్ అన్నారు మీరు హాల్ టికెట్ పెట్టండి మహాపత్రో బలరామ్ ఎస్ అన్నారు హాల్ టికెట్ పెట్టండి వీలైతే రేచల్ ఆ గెట్స్ వాచింగ్ రాహుల్ వల్కూరి రాజు గారు అది హై సార్ అంటున్నారు నేను ఇప్పుడు సబ్జెక్ట్ ఏం మాట్లాడుతున్నానో మీ అందరికీ తెలుసు దయచేసి క్లియర్గా అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ టెన్త్ ట్వెల్త్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వకపోతే ఈ ఇరవై లక్షల మంది స్టూడెంట్స్ వారి కుటుంబ సభ్యులు తిరిగి వెళ్ళేటప్పుడు ఫాదరు మదరు బ్రదర్సు సిస్టర్సు గ్రాండ్ పేరెంట్సు నియర్లీ కుటుంబానికి ఐదుగురైన ఉంటారు కదా అంటే ఇరవై లక్షలు ఇంటూ ఐదు వన్ క్రోర్ ఆ వన్ క్రోర్ కుటుంబాలకి కనీసం ఆరుగురైనా నే ఐదు మంది అయినా రిలేటివ్స్ నేబర్సు ఫ్రెండ్స్ ఉంటారు కదా అంటే ఆరు కోట్ల ఏడు కోట్ల ఆంధ్రులకి టోటల్ అందరికీ ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది ఈ కుంభమేళ కంటే చూసారా నేను లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతున్నాను అందరినీ చర్చిలే పోస్ట్ పోన్ చేసుకోండి లేదా ముప్పై యాభై మందితో పెట్టుకోమని అది ఇప్పుడు ఎస్ అంటున్నారు ఎవరు సతీష్ వరిపల్లి ఎస్ ఎస్ అన్నవారు సతీష్ బ్రదర్ మీరు మీరైతే మీరు లేదా మీ కుటుంబంలో ఉన్నవారు దీపక్ దీపక్ సీఎం ఇప్పుడు నేను సీఎం పాలిటిక్స్ గురించి మనం మాట్లాడట్లేదు దయచేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తుంది చాలా బాధగా ఉంది నాకు ముఖ్యంగా మూడు రోజుల నుంచి నాకు ఒక అబ్బాయి ఈమెయిల్ పెట్టాడు బాబు మీ దగ్గర ఈమెయిల్ ఉందా నేను మీకు పంపించినట్టుంది మీకు శ్రీరామ్కి జ్యోతి నీకు చూడండి ఎస్ సతీష్ అబ్దాయ్ ఎవరో అబ్బాయి నాకు పంపించాడు ఈమెయిలు సాటర్డే రిక్వెస్ట్ చేయమని యువరాజ్ మొర్ల యువరాజ ములా అది పోస్ట్ పోన్ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఎగ్జామ్స్ సార్ ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ట్వెల్త్ క్లాస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఎస్ ఎస్ వినీత్ రెడ్డి గారు ఎస్ అన్నవారు అందరూ తిమోతి కటారి గారు ఇప్పుడే మీరు పెట్టాలి మీ పేర్లు చదువుతున్నాను మనాజ్ పాల్ మధుకర్ గారు మీరు ఇమీడియట్గా మీరు ఎస్ అన్నవారు అందరూ దయచేసి ఇప్పుడే హాల్ టికెట్ ప్రూఫ్ పెట్టండి మీరు నిజంగా సీరియస్గా అయితే మీ కుటుంబంలో మనోజ్ పాల్ మనోజ్ పాయ్ మధుకర్ గారు మీరు కూడా మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ లేదా మీ ఇంట్లో బంధువులు కానీ ఎవరైనా టెన్త్ ట్వెల్త్ ఉన్నవారు మాత్రమే ఈ ఐపీఎల్ వాచ్ చేస్తున్నట్టుంది పనికిమల్ గేమ్స్ మరి మీకు పనికి వచ్చినాయేమో నా లైఫ్లో నేను ఎప్పుడు వాచ్ చేయాలా నైంటీ ఫైవ్లో సచిన్ తెందూల్కర్ విశాఖపట్నం ఫ్లైట్లో నేను ఎక్కుతుంటే ముప్పై నిమిషాలు ఫ్లైట్ ఆపినప్పుడు రాజేంద్ర ప్రసాద్ అని యాక్టర్ ఉన్నారు ఎవరు అండి పెద్ద ఆయన వస్తున్నారు ఫ్లైట్ ఎందుకు ఆపారని ప్రశాంత్ రే మనోజ్ గారు మనోజ్ పాయ్ మధుకర్ ఎస్ అన్వర్ పాపం నేను ఎవరినో పెద్దోళ్ళు అనుకున్నాడు ఆ సచిన్ తెందూల్కర్ ఎవడో నాకు తెలీదు నైంటీ ఫైవ్ విశాఖపట్నంలో ఆ మేయర్ గారికి ప్రోగ్రామ్ అది నాది లేట్ అయితే లేట్కి వెళ్తే అప్పుడు అడిగారు ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ ఒక యాక్టర్ అట్ హైదరాబాద్లో ఉంటారు ఆయన కూడా పరిచయం చేసుకున్నారు ఆయన గుర్తుందో లేదు నైంటీ ఫైవ్ నేను సచిన్ తెండూల్కర్ టీం అంతా చెన్నై ఎక్కడికి వెళ్తున్నారు నా గురించి ఫ్లైట్ ఆపారు తిమోతి వింటున్నారు కదా కట్టారి ప్రశాంత్ రే మల్లా శివ సుధీర్ బాబు మీరు పెట్టలేరా లేదా నా ఈమెయిల్కి పెడతారా కేఏ పాల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎట్ యాహూ డాట్ కామ్ చెత్తారాజు నా పేరు మీకు తెలుసు కేఏ పాల్ నా ఏరోప్లెయిన్ మీకు తెలుసు సెవెన్ ఫోర్ సెవెన్ అంతే కేఏ పాల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎట్ ఎట్ ద రేట్ అంటారు ఇక్కడ ఇట్ యాక్చువల్లీ ఎట్ యాహూ డాట్ కామ్ చాలా ఈజీ కేఏ పాల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎట్ యాహూ డాట్ కామ్కైనా మీరు ఇమీడియట్గా మీ హాల్ టికెట్ మీ ఐడి ఆధార్ కార్డు ప్రూఫ్ మీ స్కూల్ స్టూడెంట్ అని ఇమీడియట్గా పెట్టండి నేను మీ కొరకు ప్రేయర్ చేస్తాను సహాయం చేస్తాను నా తరఫున ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేశాను జగన్మోహన్ రెడ్డి గారికి ఇది అపోజిషన్ అపోజిషన్ కాదు నేను యాజ్ ఎ సిటిజన్ నేను యాజ్ ఎ హ్యుమనిటేరియన్ నాకు ఈ అబ్బాయి పెట్టాడు కదా బాబు నువ్వు వింటున్నావా యువరాజ్ మొరలా ట్వెల్వ్ ల్యాక్స్ స్టూడెంట్స్ ఆర్ ఎట్టింగ్ ఏమన్నాడైనా ఐ రిక్వెస్ట్ యూ టు పోస్ట్ పోన్ ఆంధ్రప్రదేశ్ బోర్డు ఎగ్జామ్స్ ట్వంటీ ట్వంటీ వన్ బై సజెస్టింగ్ అవర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి చూడండి ఎంత క్లియర్గా ఉందో చక్కని ఇంగ్లీష్ రాశాడు ఆ ట్వెల్త్ గ్రేడ్ అబ్బాయి యువరాజ్ ట్వెల్వ్ ల్యాక్స్ స్టూడెంట్స్ ఆర్ ఎటెండింగ్ టు బోర్డ్ ఎగ్జామ్స్ ఇన్ దిస్ పెండమిక్ సిచ్యువేషన్ మెనీ స్టేట్స్ బోర్డ్ సిబిఎస్ఈ ఐసీఎస్ఈ పోస్ట్పోన్డ్ అండ్ క్యాన్సల్డ్ ఎగ్జామ్స్ నీట్ అండ్ జీ ఎగ్జామ్స్ ఆర్ ఆల్సో పోస్ట్పోన్డ్ ఇన్ దిస్ పెండమిక్ సిచ్యువేషన్

आ? जीत करने क्यों अरे हम जीत कौन मेरे को बोलेंगे मैं किसका बात सुनेंगे हम चीफ मिनिस्टर हैं हम प्राइम मिनिस्टर हैं बोल के सूचना मत हम सबका बात सुनना है सबका सपोर्ट करना है